మొదటి కీర్తన మొదట అధ్యాయం మొదటి వచనం మొదటి భాగం చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక అని వ్రాయబడిన ప్రకారం ఇక్కడ మనం చూస్తే 2 సమూయేలు గ్రంథము 16:20 చదువుకుందాం. అబ్షాలోము అహీతోపెలుతో మనం చేయవలసిన పని ఏదో తెలుసుకుంటే ఆలోచన చేయదము చేతము రమ్ము అనగా అహీతోపెలిని తండ్రి చేత ఇంటికి కావలించబడిన ఉపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇస్రాయేలందరూ తెలుసుకుందరు. అప్పుడు నీ పక్షంలో ఉన్న వారందరూ ధైర్యం తెచ్చుకుందరు అని చెప్పాను. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారం వేయగా ఇస్రాయేలందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపత్నులను కూడెను అని రాయబడింది. ఇక్కడ అహీతోపెలు దావీదుకు మంత్రి, కానీ అబ్షాలోము తన సొంత కుమారుడైనను దావీదు కీడు చేసి తండ్రిని చంపి రాజ్యం తీసేసుకుందామని ప్రయత్నిస్తున్న సమయంలో ఈ దావీదుకు మంత్రిగా ఉన్న అహీతోపెలు అబ్షాలోము పక్షంగా చేరి ఆయనకి ఈ చెడ్డ సలహా ఇచ్చినట్టుగా చూస్తున్నాం. నీ తండ్రి ఉపపత్నులతో నువ్వు పాపం చేయమని చెప్పినప్పుడు అందరికీ తెలిసేట్టుగా అతను పాపం చేసినట్లుగా అతని వారిని తండ్రికి కీడు చేసినట్లుగా భయంకరంగా చూస్తున్నాం. కాబట్టి తండ్రి మీద యుద్ధం చేస్తాకి వెళ్ళాడు, కానీ దేవుడు ఆ యుద్ధంలో ఆయన బ్రతికే ఉన్నాడు. యుద్ధం జరిగింది, చాలామంది చనిపోయారు ఇస్రాయల్, కానీ అతను బ్రతికే ఉండి గాడిదనే వెళ్ళిపోతుంటే దేవుడు మాత్రం ఆయన బ్రతకనేటాకి ఇష్టపడాల. ఎందుకంటే అతని జుట్టుని చిక్కు కొమ్మలకి తగిలుకుని అతడు ఆ భూమికి ఆకాశానికి మధ్యలో ఎలాడుతున్నప్పుడు మరి సైన్యాధిపతిని యోవాబు బాణాలు చంపేసినట్టుగా చూస్తున్నాం. అంటే దేవుడు అతడు బ్రతకటానికి ఇష్టపడాలి. ఎందుకంటే దేవుని రాజ్యం అది, దేవుని చిత్తమైన వాళ్ళకే రాజ్యం ఇస్తాడు. ఇస్రాయేల్ రాజ్యం అంటే దేవుని రాజ్యం. కానీ అలా కాకుండా తండ్రి తనకంటే నీతిమంతుడు, తనకంటే భక్తి పడిన తండ్రిని తను చంపేసి పారద్రోలి యుద్ధం చేసి తన తండ్రిని చంపేసి తనే రాజు అవ్వాలని ఒక దుష్ట ఆలోచన. ఆ దుష్ట ఆలోచన చొప్పున తన రాజ్యం కొరకు ఎంతకైనా తెగించి, తండ్రికి ఎంత అవమానమైన తెస్తాకి తెగించి, మరి తండ్రి భార్యలతోనే పాపం చేసి కిడు సమకూర్చుకుని మరి దుష్ట ఆలోచన చొప్పున నడిపించబడి అబ్షాలోము ఆఖరికి మరి భయంకరమైన మరణం పొందినట్టుగా చూస్తున్నాం. కాబట్టి దుష్ట ఆలోచన ఎప్పుడు కూడా మనిషికి, దేవుని బిడ్డలైన వారికి కానీ, లోకస్తులకి కానీ, ఎవరికైనా కానీ అది క్షేమం కాదు. అది కీడే. కాబట్టి దుష్ట ఆలోచన చొప్పున నడవకుండా దేవుని బిడ్డలైన వారు, దుష్టు అనేకుల ద్వారా ఆలోచనిస్తూ ఉంటాడు, కానీ దాన్ని మనం గ్రహించుకుని ఈ దుష్ట ఆలోచన మొదట్లో ఉండగానే దాన్ని తుంచివేసి ఆలోచనలో కొనసాగుతూ ఉంటే దాని ద్వారా ఇంకెక్కువ పాపం రాకుండా ఉంటుంది. ఆ ఆలోచనలో కొనసాగుతున్నట్లయితే దాని పాపానికి పాపం యాడ్ అవుతుంది. అప్పుడు దేవుని దృష్టికి భయంకరమైన పరిస్థితి మనకు ఏర్పడద్దు. కాబట్టి దేవుని బిడ్డలైన వారు వేచిన కలిగి దుష్టుల ఆలోచన చెప్పు నడవకుండా ఉండాలని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. దేవుడి మాటలో వాక్యం ఉంటున్న వారికి దీవించునుగాక. ఆమేన్.